హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ టర్మరిక్ హెర్బల్ టీ. ఈ మధ్యకాలంలో కోల్డ్, కాఫ్ అండ్ ఫ్లూస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదా. రెగ్యులర్గా మీరు ఈ టర్మరిక్ టీ తాగారనుకోండి, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా బూస్టప్ అవుతుంది. మీ ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్టప్ అవ్వడం వల్ల ఈ కోల్డ్, కాఫ్ ఏవి మీకు అంత తొందరగా అటాక్ కాకుండా ఉంటుంది. అలాగే ఈ టర్మరిక్ టీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి ప్రిపేర్ చేస్తూ నేను చెప్తాను ఏంటి అనేది. సో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలి కొన్ని చూపిస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఇక్కడ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను, ఒక 2 కప్స్ మీడియం ఫ్లేమ్లో. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనకి టీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసుకుందాము. సో ఇక్కడ నేను ఫ్రెష్ పసుపు కొమ్మ తీసుకున్నానండి, ఒక 2 ఇంచెస్. అదంతా తురిమేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ పసుపు కొమ్మ లేకపోతే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవచ్చు. ఫ్రెష్ పసుపు కొమ్మతోనే మంచి రిజల్ట్స్ వస్తాయి. తురిమేసుకున్నాం కదా, ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక 2 ఇంచెస్ అల్లం తీసుకుంటున్నాను, సన్నగా తరుక్కుంటున్నాను స్లైసెస్ లాగా. ఇంకా వేరే హెల్త్ బెనిఫిట్స్ వస్తే రెగ్యులర్గా ఈ టీ తాగటం వల్ల మన థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలానే మన వెయిట్ రిడక్షన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ కూడా ఫాస్ట్గా కరుగుతుందండి రెగ్యులర్గా తీసుకుంటే. చూసారా, అల్లం కూడా స్లైసెస్ లాగా చేసేసుకున్నాక ఇది కూడా పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నాను, నిమ్మకాయ అంతా కూడా పీల్ చేసుకుంటున్నాను పీలర్ హెల్ప్తో. ఈ పీల్ కూడా మనం టీలో వేసుకుంటున్నామండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ పీల్ అంతా కూడా ఆ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక లవంగాలు తీసుకుంటున్నాను, ఒక 6. ఇప్పుడు పీల్ చేసిన నిమ్మకాయ ఉంది కదా, దీంట్లో ఒక 1/2 నిమ్మకాయ మనం టీకి వాడుకుంటున్నాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ చెక్క పొడి తీసుకున్నానండి, దాల్చిన చెక్క పొడి. ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా, మనం ముందుగా నీళ్ళు మరిగించుకుంటున్నాం కదా, అక్కడ మరుగుతున్న నీళ్ళలోకి ఇవన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క పొడి కూడా వేసేసుకొని ఇక్కడ ఫ్రెష్ పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్. ఒకవేళ మీకు సోర్ త్రోట్ అలా ఉందనుకోండి, ఈ టీ చేసుకొని తాగితే త్రోట్ కూడా మంచి రిలీఫ్ వస్తుంది. సో పెప్పర్ పౌడర్ చూసుకొని వేసుకోండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు 1/2 క్వాంటిటీ అయ్యే వరకు మరిగించుకోవాలి, సో దట్ ఈ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా వస్తుంది ఆ టీకి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి. చూసారా, 1/2 అయిపోయింది క్వాంటిటీ, మరిగిపోయింది కూడా. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్కి మనం ఫిల్టర్ చేసేసుకుంటున్నాం అంతా కూడా. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రాగా ఉంది మిగులుతుంది అనుకుంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకొని వెయిట్ చేసుకొని తాగొచ్చు. ఒక 2 డేస్ వరకు నిల్వ పెట్టుకోవచ్చు అండి, ఇది ఏం కాదు. ఇప్పుడు ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ తేనె వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇది పిల్లలకి ఇవ్వాలనుకుంటే తేనె కొద్దిగా ఎక్కువ వేసి ఇవ్వండి, మనకైతే 1 స్పూన్ సరిపోతుంది. వర్జిన్ కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇట్స్ అ వెరీ హెల్తీ ఫ్యాట్ అండ్ అలాగే మీ ఎనర్జీని చాలా బూస్టప్ చేస్తుంది కోకోనట్ ఆయిల్ వేసుకోవటం వల్ల. సో 1 టీ స్పూన్ వేసుకొని కలుపుతున్నాను. సో రిఫ్రిజరేటర్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ వేసుకోవద్దండి, అది జస్ట్ తాగేకముందు వేసుకోవాలి కోకోనట్ ఆయిల్ అంతా కూడా. మన టర్మరిక్ టీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఇక్కడ ఒక 2 ఇంచ్ సినిమన్ స్టిక్ వేసుకుంటున్నాను, సో దట్ మనకి హాట్ హాట్ టీలో అది వేసినప్పుడు మంచి ఫ్రెష్గా ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి సినిమన్ స్టిక్ నుంచి. ఇప్పుడు ఒక మింట్ లీవ్ పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. వావ్, హెల్తీ హెర్బల్ టర్మరిక్ టీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సీ యూ ఆల్సో ఇన్ ద న్యూ రెసిపీ. బాయ్.